अमरजीवी पोट्टी श्रीरामुलु त्यागफलंतोने आंध्र राष्ट्रम अवतरिंचिंदनि राष्ट्र रहदारुलु मरियु भवनाल शाख मंत्री मालगुंडल शंकर नारायण अन्नारु। राष्ट्र अभिवृद्धि कोसम तम प्रभुत्वं अधिकारंलोकि वच्चिन एडादिन्नर कालंलोने 50 नुंचि 60 वेल कोट्ल रूपायल संक्षेम कार्यक्रमालु अमलु चेशामन्नारु। ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు। విజయవాడ నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు। అనంతరం మంత్రి శంకర్ నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు। తదనంతరం ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మంత్రి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు తెలుగు భాష మాట్లాడే వారందరూ కూడా వివిధ ప్రాంతాలలో నివాసం ఉండేవారని, తెలుగు మాట్లాడే వారు ఒక రాష్ట్రంలో ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం అవసరాన్ని గుర్తించి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు। తెలుగు మాట్లాడే వారు ఒకటిగా ఉండాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు। నవంబర్ 1వ తేదీ 1956 లో రాష్ట్రం అవతరించాక ఆంధ్ర రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ అభివృద్ధి పదంలో ముందుకెళ్లడం జరిగిందన్నారు। అదే విధంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు భాష రెండో స్థానంలో ఉందన్నారు। దాదాపు 10 కోట్ల మందికి పైగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషను మాట్లాడేవారు ఉన్నారన్నారు। ఒక రాష్ట్రం అంటూ లేని కాలంలో రాష్ట్రం కోసం పరితపించి ఖచ్చితంగా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆంధ్రులంతా ఉద్యమించడం జరిగిందని, ఆ ఉద్యమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణంతో పోరాటం జరిపి మనకు రాష్ట్రాన్ని సాధించి పెట్టారన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాఠశాలల విద్యా నియంత్రణ కమిటీ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, రెవెన్యూ మరియు రైతు భరోసా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్లు ఏసిరి గంగాధర్ గౌడ్, డిఆర్ఓ గాయత్రీదేవి, సిపిఓ ప్రేమచంద్, డిఎస్ఓ రఘురామిరెడ్డి, ఆర్డీఓ గుణభూషణ్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు। వివిధ ప్రావిన్స్ ప్రాంతాలలో నివాసం ఉండేవారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాష మాట్లాడేవారు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర యొక్క అవసరాన్ని గుర్తించి ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందనే విషయాన్ని మనం తప్ప గొప్పగా చెప్పుకోవాలి। తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉండాలని, ఆమర నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలు సైతం బలంగా పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు। మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత నవంబర్ 1వ తారీఖున 1956 సంవత్సరంలో అవతరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు రావడం జరిగింది। మరి మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, కొన్ని రాజకీయాల వల్ల రాష్ట్ర పురోభివృద్ధి జరగకపోయినా, మరి మరలా కొంతమంది స్వార్థ ఆలోచనల ద్వారా తెలుగు భాష మాట్లాడేవారు విడిపోవాల్సి వచ్చినా, ఈరోజు నవంబర్ 1వ తారీఖు ఏదైతే పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకోకుండా ఆమరణ దీక్ష చేసి సాధించాడో ఆయనని స్మరించుకోవడం కోసం, ఆయన స్ఫూర్తిని
మననం చేసుకోవడం కోసం ఆయన స్ఫూర్తిని ఒక ఆదర్శంగా తీసుకోవడం కోసం ఆయన అమరత్వాన్ని గుర్తుంచుకోవడం కోసం ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం మరి గత 1.5 సంవత్సరాల కాలంగా అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదించి అపూర్వమైనటువంటి ప్రజాదరణతో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ ప్రజలకు కావాల్సినటువంటి ప్రజలకు అవసరం ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజారంజక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం కూడా బాధపడకుండా కష్టపడకుండా నష్టపడకుండా వారి యొక్క సుఖం కోసం సంతోషం కోసం వారి కష్టాలు పారదోలడానికి మరి గత 1.5 సంవత్సర కాలంగా దాదాపు 50 వేల కోట్ల నుంచి 60 వేల కోట్ల వరకు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయం కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి మరి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఎన్ని కుట్రలు జరుగుతున్నా ఎన్ని కుతంత్రాలు జరుగుతున్నా ఎంత బుర్రజల్లే కార్యక్రమాన్ని కొంతమంది తీసుకుంటున్నా వాటన్నిటిని మనోధైర్యంతో తట్టుకుంటూ వాటన్నిటిని కూడా ఛేదించుకుంటూ ప్రజల క్షేమమే ప్రజా సంక్షేమమే ముఖ్యమనే ఆలోచనతో ఒక ఆకాంక్షతో ఒక ఆశయంతో జగనన్న ప్రభుత్వం ముందుకు నడుస్తుంది మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా సాధించిన ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టి మరి అభివృద్ధి దిశలో కొత్త పుంతలు తీసుకొచ్చి మరి పారిశ్రామికంగా వ్యవసాయ రంగంగా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఆకాంక్ష తప్పకోకుండా ప్రతి సంవత్సరం కూడా మరి నవంబర్ 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ మరి ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసూలు బాసారో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగనిరతిని ఆయన అమరత్వాన్ని గుర్తు తెచ్చుకుంటూ మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా దేవదేవుని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ అలాగే ఇతర రాష్ట్రాలలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడేటటువంటి భాషలలో మన తెలుగు భాష 2వ స్థానంలో ఉంది దాదాపుగా 10 కోట్ల మందికి పైగా 9.5 కోట్ల మందికి పైగా తెలుగు భాషను మాట్లాడేటటువంటి ప్రజలు ఉన్నారు అటువంటి భారతదేశంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాషలలో 2వ స్థానంలో ఉన్నటువంటి తెలుగు వారికి ఒక రాష్ట్రం అంటూ లేనటువంటి కాలంలో ఈ రాష్ట్రం కోసం పరితపించి ఖచ్చితంగా తెలుగు వారికి ఇంత జనాభా ఉన్నటువంటి తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి సపరేట్ రాష్ట్రం ఉండాలి వింధ్యా పర్వతాల తర్వాత కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మద్రాసి అని పిలిచేటటువంటి కాలం నుండి మనకంటూ గుర్తింపు ఉండాలి అని చెప్పేసి దానికోసం ఆంధ్రులంతా కూడా ఉద్యమించడం జరిగింది ఆ ఉద్యమంలో పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు కూడా తన ప్రాణంతో ఆ పోరాటం జరిపి మనకు రాష్ట్రాన్ని సాధించి పెట్టి ఉన్నారు అటువంటి మహనీయులను ఈరోజు స్మరించుకుందాం అలాగే ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా రాష్ట్రం ఏర్పడి 64 సంవత్సరాలు
అలాగే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన అయింది. అయినా కూడా ఇంకా మనకు దాదాపుగా 33% మందికి అక్షరాస్యత కూడా లేనటువంటి పరిస్థితులలో ఉంది. కాదల కాలంలో స్కూల్స్ కూడా ఉండేవి కావు, తక్కువ ఉండేవి. మన కాలం వచ్చేసరికి కొంత బెటర్ గా ఉంది. మన పిల్లల భవిష్యత్తుకు వచ్చేసరికి ఇంకా వారి యొక్క భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నాడు నేడు కావచ్చు, లేదంటే ఇంగ్లీష్ మీడియం విద్య కావచ్చు, అలాగే అవ్వాతాతల కాలంలో అంటే ఒక పాత 2 జనరేషన్స్ వెనక్కి వెళ్తే కనీసం ఆసుపత్రిలో జననాలు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి ఉండేది, చాలా మంది చనిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉండేది. అటువంటి పరిస్థితి నుండి మన తరం వచ్చేసరికి కొంత బెటర్ గా జరిగింది. రాబో తరాలు మన పిల్లల తరానికి వచ్చేసరికి ఇంకా కూడా బెటర్ గా ఉండడం కోసం ప్రతి గ్రామంలో కూడా ఒక క్లినిక్ ఉండాలి. క్లినిక్ అంటే ఎక్కడ దూరంగా కాదు, ప్రతి గ్రామంలో ఉండాలి, ప్రతి 2000 జనాభాకు ఒకటి ఉండాలి అని చెప్పేసి. అలాగే రైతులు ఇబ్బంది పడకూడదు, రైతు ఇంటి దగ్గరే అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పేసి రైతు భరోసా కేంద్రాలు ఇలాగా అన్ని రంగాలలో ప్రజల దగ్గరికి సుపరిపాలనను తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వానికి, అలాగే భవిష్యత్తులో మన ప్రజలు తెలుగు ప్రజలంతా కూడా ఎక్కడ ఉన్నా కూడా అన్ని విధాలుగా అభివృద్దిలో అలాగే సంక్షేమంలో ముందు ఉండాలి. ఆర్థిక సామాజిక అభివృద్దిని రెండింటినీ సమ్మిళితం చేసుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనమందరం కూడా అందులో ఒక ఇంపార్టెంట్ భాగంగా ప్రభుత్వంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి యంత్రాంగము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజల ప్రజా నాయకులందరికీ కూడా మనమందరం కూడా ప్రజల తరఫున మరొకసారి ఆంధ్ర రాష్ట ప్రజలందరికీ కూడా అలాగే తెలుగు వారందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మన రాష్ట్రాన్ని అలాగే తెలుగు ప్రజలందరి అభివృద్దిని ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకుని వెళ్ళడానికి మరొకసారి మనమందరం కూడా పునరంకితమవుదామని చెప్పేసి మనసారా కోరుకుంటూ